गाइस वेलकम बैक टू अवर चैनल। सो ई रोज मन रिव्यू ఒక మంచి సోప్ తో మీ ముందుకు వచ్చేసాను అన్నమాట। సో మన ఛానల్ అయితే రివ్యూస్ కే మంచి రివ్యూస్ ఉన్నాయి, మంచి వ్యూస్ ఉన్నాయి। సో అదే విధంగా మళ్ళీ ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మీ ముందుకు వచ్చేసాను। ఒక మంచి సోప్ అండి, వైటనింగ్ సోప్ అండి। ఇదైతే పపాయా ఫ్లేవర్ అండ్ పపాయా లానే ఉంటుంది। సీరియస్లీ ఇది చాలా నేచురల్ సోప్ అన్నమాట। దీని యొక్క రివ్యూ అనేది ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాను। సో ఫ్రెండ్లీ బడ్జెట్ అండి, జస్ట్ 92 రూపీస్ కి మనకి సోప్ వస్తుంది। ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి, జస్ట్ 92 రూపీస్ కి మీకు ఈ సోప్ చాలా 135 గ్రామ్స్ అండి ఇది। 135 గ్రామ్స్ అంటే మనకి పెద్ద సోపే వస్తుంది। మినిమం ఒక పర్ హెడ్ యూజ్ చేస్తే 2 మంత్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది। సో 2 మంత్స్లో మీకు రిజల్ట్ అనేది చాలా ఈజీగా కనిపిస్తుంది। సో దెన్ మీకు మంచిగా అనిపించింది అనుకుంటే గోహెడ్ మనకి 4 ప్యాక్స్ అలా ఉంటుంది కదా, అలా తీసుకోండి, ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది। బట్ సింగిల్ సోప్ తీసుకోవాలంటే 92 రూపీస్ పడుతుంది అనమాట। సో మరి ఆ సోప్ ఏంటి, నిజంగానే పడుతుందా, వర్క్ అవుతుందా, ఎట్లా వర్క్ అవుతుంది, దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేసి, ఎక్కడ దొరుకుతాయి, అవన్నీ చూసేద్దామా మరి। సో మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, అదేంటి అంటే మీలో కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఛానల్ని ఒక్కసారి చెక్ చేయండి। నేను చేసిన రివ్యూస్లో మీకు మంచిగా అనిపిస్తే కనుక డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి మంచి రివ్యూస్ కోసం। సో యా, వీక్లీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, రివ్యూస్ వీడియోస్। సో మీకు చాలా యూస్ఫుల్ అవ్వచ్చు। సో యా, ఈరోజు ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయితే డెఫినెట్గా ఒక చిన్న లైక్ చేయండి, కమెంట్ చేయండి ఎట్లా అనిపించిందో, ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేసేస్తాను। సో యా, ఈరోజు ఈ వీడియోకి వెళ్దాం, లెట్స్ గెట్ స్టార్టెడ్ ది వీడియో। సో యా, ఈరోజు నేనైతే పపాయా సోప్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను। ఇది మనకి బ్రాండ్ వచ్చేసి సైనా పపాయా సోప్ హెర్బల్ స్కిన్ వైటనింగ్ సోప్ విత్ విటమిన్ ఈ అండి। సో నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను, విటమిన్ ఈ అనేది స్కిన్కి చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది, డెఫినెట్గా ట్రై చేయండి। ఈ సోప్ కాస్ట్ కూడా వెరీ రీజనబుల్, జస్ట్ 92 రూపీస్ ఉంది, అంటే జస్ట్ 92 రూపీస్ అని అనుకోవద్దు। బట్ మనకి స్కిన్ వైటనింగ్ అండ్ వైటనింగ్ అండ్ బ్రైటనింగ్ విత్ విటమిన్ ఈలో ఈ మంచి ఇంగ్రీడియంట్స్లో మంచి మంచి రిజల్ట్స్లో వచ్చిన సోప్స్లో బడ్జెట్లో ఇది ఫ్రెండ్లీ బడ్జెట్ అనిపించి నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను। ఈవెన్ దీని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి, అంటే కొన్ని రివ్యూస్ నేను చదివాను, కొంతమందికి అయితే 2 వీక్స్లోనే చాలా మంచి రిజల్ట్ వచ్చింది, అంటే కంప్లీట్లీ కలర్ అనేది చేంజ్ అయిందని చెప్పి రివ్యూస్ ఉన్నాయి। ఇఫ్ ఇన్ కేస్ నేను చెప్పేది మీకు ఫేక్గా అనిపిస్తే కనుక అమెజాన్లో ఒక్కసారి సర్చ్ చేయండి, అమెజాన్ కాకపోయినా గూగుల్లో సర్చ్ చేసినా దీని యొక్క సోప్ రివ్యూ అనేది కంప్లీట్గా వస్తుంది। ఈ సోప్కి మనకి 5 కి 4.8 రేటింగ్స్ అనేది ఇచ్చారు, సో విత్ కమెంట్స్తో సహా ఉన్నాయి, సో చక్క మీరు ఈజీగా రీడ్ చేసేవచ్చు। అండ్ ఈరోజు మనకి ఇందులో ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాము। బట్ ఈ సోపు సింగిల్ సోపు వెయిట్ వచ్చేసి 135 గ్రామ్స్ అండి, 135 గ్రామ్స్ అంటే పర్ హెడ్ 1.5 మంత్ రావచ్చు। సో యా, మనకి మ్యాక్సిమం ఒక 2 వీక్స్లో రెగ్యులర్గా యూజ్ చేస్తేనే రిజల్ట్ అనేది తెలిసిపోతుంది, దట్ 1.5 అంటే ఇంకా మంచి రిజల్ట్ రావచ్చు। సో ఇఫ్ ఇన్ కేస్ మీకు పడలేదు అని అనిపిస్తే కనుక ఒక సోప్తోనే మీరు లీవ్ చేసేవచ్చు, బట్ హోప్లీ ట్రస్ట్ మీ విటమిన్ ఈ సోప్స్ అనేది చాలా బాగా మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది। సో చాలామంది అడుగుతున్నారు ఏ ఏజ్ వాళ్ళు యూజ్ చేయాలనేసి, నేను చెప్పే అన్ని సోప్స్ కూడా 10 ఇయర్స్ ప్లస్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు అండి, 10 బిలోకి చిల్డ్రన్స్ కింద వస్తారు కాబట్టి కిడ్స్ సోప్స్ మాత్రమే యూజ్ చేయాలి, 10 ప్లస్ ఉంటే కనుక నేను చెప్పిన రివ్యూస్ ఇస్తున్న రివ్యూస్ సోప్స్ అన్ని యూజ్ చేయొచ్చు। సో ఇప్పుడు నేను చెప్తున్న సోప్ డిస్క్రిప్షన్ అయితే మీకు చదివినిపిస్తాను, సో దాన్ని మీకు యూజ్ అవ్వచ్చు। సైనా పపాయా స్కిన్ వైటనింగ్ సోప్ కంటెయిన్స్ ఫ్రెష్ పపాయా ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అండ్ విటమిన్ ఈ। సో ఇప్పుడు నేను చెప్పే ఈ సోప్ అనేది పపాయా ఎక్స్ట్రాక్ట్తోనే దీన్ని తయారు చేస్తున్నాను, న్యాచురల్ పపాయా ఎక్స్ట్రాక్ట్తో దీన్ని తయారు చేస్తున్నాను అండ్ విటమిన్ ఈ విటమిన్ ఈ అనేది సీరియస్లీ చాలా మంచి రిజల్ట్ వస్తుందండి, స్కిన్ అనేది బ్రైటనింగ్ చేస్తుంది, చాలా క్లియర్ చేస్తుంది, చాలా అంటే చాలా, అది నేను వర్డ్స్లో చెప్పలేను। నేను ఆల్రెడీ ఇవియాన్ క్రీమ్ రివ్యూ ఇచ్చిన్నాను, అది యూజ్ చేసిన వాళ్ళు నాకు కమెంట్ చేశారు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో, చాలా బాగా వర్క్ అయింది వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అని,
సో అందులో యూజ్ చేసింది విటమిన్ ఈ క్యాప్సూల్స్, విటమిన్ ఈ సిరం అండి. కంప్లీట్గా విటమిన్ సి ఇరమే ఉంటుంది అండ్ అలోవెరా ఉంటుంది. సో అంత బాగా వర్క్ అవుతుంది విటమిన్ ఈ. నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది ఏంటంటే మ్యాక్సిమం క్రీమ్స్లో కానీ సోప్స్లో కానీ విటమిన్ ఈ ఉన్నది ట్రై చేయండి. డెఫినెట్లీ 100% మీకు వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పే సోప్ కూడా ఆల్ స్కిన్ టైప్స్ అన్నమాట. అండ్ ద పపాయ ఫ్రూట్ ఇన్ పపాయ ఫ్రూట్ ఎగ్జాక్ట్ హెల్ప్స్ టు రిజ్యువేట్ స్కిన్ బై స్లోయింగ్ ఆఫ్ డెడ్ స్కిన్ సెల్స్. అంటే మనకి స్కిన్ మీద బ్లాక్ స్కిన్ ఉంటుంది కదండి, లైక్ ఎట్లా చెప్పాలి, ఇప్పుడు చాలామందికి ఏంటంటే మూతి చుట్టూ నలుపు ఉంటుంది, ఐ కింద డార్క్ సర్కిల్స్లా ఉంటాయి అండ్ ఫోర్ హెడ్ దగ్గర ఉంటాయండి మ్యాక్సిమం. సో ఇలాంటి ఉండి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు, అంటే ఫేస్ అంతా ఒకలాగే ఉండదు, కొంతమందికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడంతా ఒకలా ఉంటుంది, ఇక్కడ ఒకలా ఉంటుంది, ఇక్కడ ఒకలా. సో అలాంటి వాళ్ళకి అనీవెన్గా, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అనీవెన్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ చేస్తే డెడ్ సెల్స్ అంతా కిల్ చేసి స్కిన్ అనేది ఈవెన్గా చేస్తుందంట. సో మేబీ ఇలాంటి ప్రాబ్లం మీరు కనుక ఫేస్ చేస్తే డెఫినెట్గా ట్రై చేయవచ్చు. విటమిన్ ఈజ్ అన్ ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్ విచ్ ప్లేస్ ఎ రోల్ ఇన్ ద యాంటీ ఏజెంట్ ఆఫ్ స్కిన్. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను చెప్పింది అదే ఇక్కడికి అదే చెప్తున్నారు. విటమిన్ ఈ అనేది మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది, లైక్ అదేనండి లోపల స్కిన్ లోపలికి వెళ్ళి మన స్కిన్ని గ్లోయింగ్ చేస్తుంది, డెడ్ స్కిన్ని డెడ్ చేసేసి స్కిన్ని ఫ్రెష్ చేస్తుంది అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు క్రీమ్ ట్రై చేయాలి, సోప్ కాకుండా సోప్తో పాటు క్రీమ్ ట్రై చేయాలనుకుంటే నేను 100% నేను సజెస్ట్ చేసేది ఇవియాన్ క్రీమ్. నైట్ టైం రాసేసుకోండి, చాలా బాగా వర్క్ అవుతుంది, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, బట్ స్కిన్ అనేది చాలా క్లియర్గా గ్లోయింగ్ తెస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కానీ ఐకాన్లో కానీ లింక్ ఇస్తాను, దాని యొక్క రివ్యూ చూడొచ్చు, మీరు యూజ్ చేయవచ్చు. ద ఎఫెక్ట్ ఆఫ్ పపాయ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అండ్ విటమిన్ ఈ ఇన్ సైనా పపాయ సోప్ హెల్ప్స్ ప్రమోట్ సాఫ్ట్ యూత్ఫుల్ అండ్ రేడియంట్ స్కిన్. సో మనకు కావాల్సిందే రేడియంట్ స్కిన్ అండ్ యూత్ఫుల్ స్కిన్ అన్నమాట. సో 10+ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ సోప్ని యూజ్ చేయొచ్చు. సీరియస్లీ రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి. నా ఛానల్లో నేను చేసే ఏ ప్రోడక్ట్ రివ్యూ అయినా మ్యాక్సిమం 4+ రేటింగ్స్ ఉన్నవి మాత్రమే నేను ప్రమోట్ చేస్తాను, రికమెండ్ చేస్తాను, అదర్వైజ్ నేను అసలు అటు జోలికి కూడా పోను. సో యా, ఇది కూడా 4.8 రేటింగ్ ఉంది. ఒకసారి కావాలంటే గూగుల్లో కానీ అమెజాన్లో కానీ చెక్ చేయొచ్చు. ఫ్యూచర్స్ అండ్ డీటెయిల్స్ చెప్దాము. హెల్ప్స్ ఇన్ స్కిన్ వైటనింగ్ లైటనింగ్, స్కిన్ అనేది వైటనింగ్ లైటనింగ్ చేస్తుంది. ఎన్రిచ్ విత్ పపాయా ఎక్స్ట్రాక్ట్ అండ్ విటమిన్ ఈ, ప్రమోట్స్ సాఫ్ట్ యూత్ఫుల్ రేడియంట్ స్కిన్, ప్రొటెక్ట్ స్కిన్ ఫ్రమ్ ఎర్లీ ఏజింగ్, సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. మీకు స్కిన్ అనేది కొంచెం డెడ్గా అయిపోయినా, లూజీగా ఉన్నా, కొంచెం ముడతలు పడుతున్నా, లైక్ గ్లోయింగ్గా లేకుండా కొంచెం అనీవెన్గా ఉన్నా కూడా ఈ సోప్ను ఒకసారి ట్రై చేయండి, నేనైతే రికమెండ్ చేస్తున్నాను. సో సీరియస్లీ ఫ్రెండ్స్, నేను ఒక వీడియో చేశానంటే అది మంచిగా ఉంటేనే చేస్తాను. సో నా వీడియో చూసి యూజ్ చేసి మంచి రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది నాకు కమెంట్ చేశారనమాట. సో మేబీ మ్యాక్సిమం ఈ సోప్ ఎవరికి తెలియకపోవచ్చు, సో అందుకనే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సైనా పపాయ సోప్ అంటే ఇదిగోండి చూసారా, సోప్ ఇట్లా ఉంటుంది, సోప్ కూడా పపాయలానే ఉంటుంది. సైనా బ్రాండ్ పేరు సైనా అనమాట. ఇది కంప్లీట్గా హెర్బల్ అనమాట, హెర్బల్ స్కిన్ వైటనింగ్ అండ్ బ్రైటనింగ్ విటమిన్ ఈ సిరం అనేది ఇందులో యూజ్ చేశారు, ట్రై చేయండి. సో యా, ఇదైతే మనకి అమెజాన్లో దొరుకుతుంది. సో మ్యాక్సిమం నేను అమెజాన్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి అమెజాన్లో ఒక్క దాంట్లో చెక్ చేశాను, మేబీ ఫ్లిప్కార్ట్లో కూడా దొరకవచ్చు. ఒకసారి మీరు గూగుల్లో సర్చ్ చేస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఒక 1 మినిట్. యా, స్నాప్డీల్లో వాటిలో కూడా ఉన్నాయి, కానీ సైనా కాదండి, ఇది డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. సో గోఫర్ నేను చెప్పేదైతే అమెజాన్లోకి వెళ్ళి ఒకసారి సర్చ్ చేయండి. ఇది ఎలాంటి ప్రమోషన్ అండ్ స్పాన్సర్ వీడియో కాదు, జస్ట్ నాకు, నేను ఆల్రెడీ రివ్యూస్ ఇస్తున్నాను కాబట్టి దీని యొక్క రివ్యూ కూడా ఇస్తున్నాను అనమాట. సో యా, ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఇంకా మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.